చేస్తుంది అధ్యక్ష. ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే అచ్చెన్నాయుడు గారికి ఇవ్వండి సార్, ఇవ్వండి ఇవ్వండి ఇవ్వండి, నో ప్రాబ్లం నో ప్రాబ్లం నో ప్రాబ్లం. మీరు మేము మాట్లాడిన తర్వాత వారికి అవకాశం ఇచ్చినా మాకు అభ్యంతరం లేదు. ఇక్కడ జరుగుతున్నటువంటి అంశం డిజార్డర్లో ఉంది. నేను మనవి చేసేది ఏమిటంటే చంద్రబాబు నాయుడు గారు, ఆగండి ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, ఒక నిమిషం, డోంట్ క్రాస్ టాక్ ప్లీజ్, డోంట్ క్రాస్ టాక్, ఆగనండి. ఏంటి ఏమండి ఇప్పుడు అధ్యక్ష, అధ్యక్ష నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ముఖ్యంగా మన అచ్చెన్నాయుడు గారు, ఇదిగో నాకు గంట కాదు మొత్తం కావాలి, నువ్వు వస్తే మొత్తం కావాలి, గంట కాదు మొత్తం కావాలి. చంద్రబాబు నాయుడు గారు బండారం గంట కావాలో అరగంట కావాలో మాధవరెడ్డి గారి సంగతి ఏంటి, ఎన్ని మాట్లాడుకునే సమయం కాదు ఇది. నేను ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు అధ్యక్ష నాకు టైం ఇవ్వాలి, ఆయన నాకు గంట కావాలి అనేటువంటి మాట వ్యంగ్యంగా మాట్లాడారు. అలాంటి విషయాలు మనం చర్చించుకుందాము అంటే, చంద్రబాబు నాయుడు గారు అదే విషయాల గురించి మాట్లాడదాము అంటే, మేము తప్పనిసరిగా చాలా విషయాలు ఇక్కడ బహిరంగంగా మాట్లాడుకుందాం. ఈ సమావేశం చాలా పవిత్రమైంది. ఒక విషయం, ఈ సమావేశం నేను చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, నేను సూటిగా చంద్రబాబు నాయుడు గారిని అడుగుతున్నా, అలాంటి అంశాల మీద చర్చించడానికి మీరు మీ పార్టీ సిద్ధమా చెప్పని అడుగుతా ఉన్నా. ఒకటి ఇక్కడ గమనించాల్సింది ఏమిటంటే, ఏంది మాట, వీళ్ళు ఉంటారా బయటికి పోతారా తేడాలి, వీళ్ళు బయటికి వెళ్ళడానికి నిర్ణయించుకున్నట్టుగా అర్థమవుతాం. ఆగే 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 అధ్యక్ష ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఆగే ఆగే ఆగదండి గారు, అధ్యక్ష 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 నేను ఒక మాట ఇక్కడ చెప్పదలుచుకున్నాను. ఒక్క రోజు పెడితే వీరేమడిగారంటే మాకు 10 రోజులు కావాలి అని అడిగారు. గౌరవ ముఖ్యమంత్రి గారు వారం రోజుల పాటు చర్చకు అవకాశం ఇచ్చారు సభానాయకులుగా. దీన్ని ఈ విధంగా దుర్వినియోగం చేసేటటువంటి కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో జరుగుతూ ఉంది. మీరు మేము మాట్లాడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారికి కూడా అవకాశం ఉంది, తప్పు లేదు. కానీ ఈ విధంగా నుంచుని మంత్రి గారు మాట్లాడుతున్నప్పుడు అడ్డగోలుగా మాట్లాడేటువంటి ప్రయత్నం చేయటం ధర్మం కాదు. ఇవి కాకోకుండా మైక్ లేకోకుండా ఏవేవో గంటలని అరగంటలని మాట్లాడటం మొదలెడితే చాలా అంశాలను మనం రచ్చ చేసుకునేటువంటి అవసరం ఉంటుంది. ఇది ఒక పవిత్రమైనటువంటి, ఆగండి ఇది ఒక పవిత్రమైన, అది మైక్ లేకుండా ఆయన మాట్లాడడం ధర్మం కాదు. కూర్చోండి ప్లీజ్, ప్లీజ్ కూర్చోండి. మీకు మైక్ ఇవ్వలేదు చంద్రబాబు నాయుడు గారు, మీకు మైక్ ఇవ్వలేదు, మీరు కూర్చోండి. వారికి మైక్ ఇవ్వలేదు, కూర్చోండి. సభా సాంప్రదాయాన్ని వారు పాటించడం లేదు. గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు సభా సాంప్రదాయాన్ని పాటించడం లేదు. వారు మైక్ ఇవ్వకోకుండా డైరెక్ట్ గా నాతో మాట్లాడుతున్నారు. నేను కూడా వారితో డైరెక్ట్ గా మాట్లాడడం ధర్మం కాదు. వారిని కూర్చోవలసిందిగా నేను కోరుతున్నాను. వారు కూర్చో ఒళ్ళు దగ్గర పెట్టుకోవాలో దూరంగా పెట్టుకోవాలో మైక్ అన్న ఎక్కువ మాకు బాగా తెలుసు. ఒళ్ళు దగ్గర పెట్టుకునే మాట్లాడమని మాట్లాడతారు ఏంటండి ఈయన? ఈయన చిన్నపిల్లడు అయిపోయి నాకు అర్థం కాలేదు. సాక్షాత్తు ఆగలే ఆగే 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 సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి గారు చిన్నపిల్లడైపోయి ఒళ్ళు దగ్గర పెట్టుకు మాట్లాడండి, మైక్ రాకపోకుండా లెగుస్తారు ఏంటండి? నాకు అర్థం కాదు. ఇదిగో నేను డైరెక్ట్ గా మీతో మాట్లాడమంటారా, రమ్మంటారా? మీతో ఏం మాట్లాడతారు మీరు? ఉద్విగ్న మనిషి అన్న తర్వాత ఏం మాట్లాడతారు? పిచ్చి పిచ్చిగా మీరు మాట్లాడుతున్నారు. మేము
కాదు, పిచ్చి పిచ్చిగా ఏం తప్పు, ఎవరు మాట్లాడారు, ఎవరు మాట్లాడారు, ఏం మాట్లాడారండి, ఇదిగో నేను, ఇదేనా సభా సాంప్రదాయం, వీరు అధ్యక్ష అధ్యక్ష వీరు 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 సభని సభని తప్పుదో పట్టించాలని, సభలో తగాదా పెట్టుకోవాలని, గొప్ప విషయాలన్నీ బయటకు వస్తాయనేటువంటి భయంతో వీళ్ళు చేస్తున్నటువంటి తప్ప, వీళ్ళు ఆర్డర్లో ఉంటారో ఉండో నాకు కావాలి అధ్యక్ష, మీ ద్వారా అడుగుతా ఉన్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ దే హ్యావ్ టు సీట్, వాళ్ళు కూర్చోవాలి, వాళ్ళని కూర్చోబెట్టవలసినటువంటి బాధ్యత, సభని కంట్రోల్ చేయవలసినటువంటి, మీరు బైక్ ఇచ్చారు అధ్యక్ష, నాకు మీరు బైక్ ఇచ్చారు, నాకు మీరు బైక్ ఇచ్చారు, ఏం మాట్లాడుతున్నారు, కూర్చోండి, వెళ్ళిపోండి వెళ్ళిపోండి, ప్లీజ్ వెళ్ళండి, అడ్డల్లో ఇస్తామండి, ప్లీజ్ వెళ్ళండి అని చెప్పి సభ ఇస్తారా, ప్లీజ్ వెళ్ళండి, అడ్డల్లో ఇస్తాం సార్, అడ్డల్లో ఇస్తాం, వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వెళ్ళిపోవచ్చును, వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళు వాకౌట్ చేసి వెళ్ళిపోవచ్చును అధ్యక్ష, చైర్ను కూడా దుర్భాషలాడారు, చైర్ను కూడా దుర్భాషలాడారు అధ్యక్ష, ఇక్కడ నేను నేను చెప్పదలుచుకుని అంటే వాళ్ళు వెళ్ళదలుచుకుంటే దయచేయమనండి, అభ్యంతరం లేదు, దయచేయమనండి, దయచేయచ్చు, శుభ్రంగా దయచేయచ్చు, వాళ్ళు రాష్ట్రం నుంచే దయచేయచ్చు, దయచేయమనండి. నేను అనేది ఏంటంటే సభని కూడా, సభని కించపరచడమే కాదు, సభాధ్యక్షులైన మిమ్మల్ని కూడా ప్లీజ్, నేను నాలుగు సార్లు మీకు అవకాశం ఇచ్చాను, నేను మాట మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, మీరు మాట్లాడితే మీరు మాట్లాడితే మీరు మాట్లాడలేదా, మీరు మీకు గుర్తున్నా లేదా, ముందు మీరు చెప్పారు, ఆయన మాట్లాడుతున్నారు, అయిపోతే అయిపోయింది కదా, అనవసరంగా తెలుసుకుంటున్నారు, సబ్జెక్టు డైవర్ట్ చేస్తున్నారు, సబ్జెక్టు మీరు ఏది పద్ధతి, సబ్జెక్టు డైవర్ట్ చేయడమా, సబ్జెక్టు డైవర్ట్ చేయడమా, కాదండి, నేను నేను అలౌ చేయను, నేను అలౌ చేయను, కానీ మీరు అలౌ డైవర్ట్ చేస్తున్నారు, కూర్చోండి, నేనేం చేస్తానో చూడండి, ఏ కుక్క పదండి పదండి, మధుసూదన్ రెడ్డి, మధుసూదన్ రెడ్డి గారు ప్లీజ్, చంద్రశేఖర్ రెడ్డి గారు రండి, శ్రీనివాస్ రెడ్డి గారు, పాల్లేని గారు వద్దురా, నా మాట వెంకటేశ్వరరావు ప్లీజ్, చంద్రశేఖర్ రెడ్డి గారు కూర్చోండి, కూర్చో, ఏ మధుసూదన్ రెడ్డి, ప్లీజ్ కూర్చోండి, ప్లీజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు మీ స్థానానికి మీరు వెళ్ళండి, ఏ వద్దు వద్దు, ఏ డోంట్ క్రాస్ ది ఫ్లోర్, కమ్ ఆన్ ఇలా రండి, మీరు రండి కూర్చోండి, మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు మధుసూదన్ రెడ్డి కూర్చోవాలా, ప్లీజ్ మనం సభను నడపాలి, అర్థం చేసుకోండి ప్లీజ్, అదండి ప్లీజ్ ఏం చెప్పండి సార్, ఈరోజు వ్యవసాయం పైన వాళ్ళు ఏడైతే డిమాండ్ అడిగారు, రాగండి, మీరు అనవసరంగా సబ్జెక్ట్ డైవర్ట్ చేయకండి, ఆయన ఆయన మీరు మాట్లాడటం తగ్గించాలండి, మీ వల్ల ఇది ఎంత వచ్చింది, సజావుగా నడుస్తున్నటువంటి సభ, ఆగండి సార్ ఆగండి సార్, మీరు ఆపండి సార్, సార్ డైవర్సన్ చేయకండి సార్, మెంబర్స్ స్ట్రిక్ట్లీ కన్ఫర్డింగ్ ది సబ్జెక్ట్, ఆయన స్టేట్మెంట్ ఇస్తున్నారు, మీరు మీరు చెప్పాల్సినటువంటి మీరు చెప్పండి, మీకు అవకాశం వచ్చినప్పుడు మీరు చెప్పండి, ఎవరికండి మీరు కూర్చోండి సార్, మీకు నేను మీకు నేను ఇస్తానంటే ఇవ్వడం లేదా, మీరు కూర్చోండి గారు, మీరు కూర్చోండి, అరే మీరు కూర్చోసేపు కూర్చోండి సార్, ఇవ్వడం మీరు కూర్చోవాలి, అచ్చెన్నాయుడు గారు, అచ్చెన్నాయుడు గారు కాస్త మీరు కూర్చోండి, నుంచి కూడా ఇలా వినండి, మీ ఇలా వినండి, మీ కామెంట్స్ ఉన్నాయి, వాళ్ళ కామెంట్స్ ఉన్నాయి, మీరు ఎందుకంటే ఊరుకోండి సార్, ఊరుకోండి, మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి, నేను మాట్లాడతారు, ఇలా వింటారా సార్, నేను చెప్తాను వింటాను, మీరు ఏం చూశారు, అయ్యో రామ మీరు కూర్చోండి, కూర్చోండి, మీరు కూర్చోండి, అచ్చిరేడు వెళ్ళి కూర్చోండి, సరే మాట్లాడతారు, నేను ఆనందపడలేదు, కూర్చో కదా, నో 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 నో,
యు మస్ట్ విత్డ్రా ది స్టేట్మెంట్. నేను ఆనంద పడ్డ పెట్టయ్యా, నేను ఆనంద పడ్డ కూర్చోండి కూర్చోండి, అరే కూర్చోండి అయ్యా అంటున్నాను కదా. సత్యప్రసాద్ గారు కూర్చోండి, మైక్ ఇస్తాను కూర్చోండి. ఎక్కడి నుంచి మాట్లాడతారా, ఎక్కడి నుంచి మాట్లాడతారా? మీరు పదండి మాట్లాడతాం, కూర్చోండి మాట్లాడండి సార్. మీరు పదండి ఒక్క నిమిషం, మీరు మళ్ళీ వస్తారు, కూర్చోండి మీరు కూర్చోండి. అచ్చెన్నాయుడు గారు కూర్చోండి, అరే కూర్చోండి అయ్యా, మా మైక్ ఇస్తారంటున్నాను కదా, కూర్చోండి కూర్చోండి. మీరు కూర్చోమంటున్నారు కదా, కూర్చోండి వెళ్ళండి కూర్చోండి. నేను మీకు ఆపర్చునిటీ ఇస్తానంటున్నాను కదా, మీకు వచ్చేప్పుడు మాట్లాడండి మాట్లాడండి. మీరు వెళ్ళండి కూర్చోండి, ఇస్తాను అయ్యా ఇస్తాను. మీరు కూర్చోండి, మీరు వెళ్ళి కూర్చోండి, నేను ఇస్తాను. కూర్చోండి సార్ ఒక నిమిషము, వినండి మీరు వినండి సార్. స్పీకర్ గారు ఏం చెప్పండి చాలా.